సాక్షి, నమస్తే, ఇవన్నీ వచ్చినాయి. ఇక మరి ఈనాడులో ఒకటి దొరికింది కాబట్టి ఈనాడులో ప్రధాన అంశాలు ఏమున్నాయి ఇవాళనేది ఒక్కసారి చూసుకుంటే, కృత్రిమ కొరత సృష్టిస్తే పనిపడతాం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచొద్దు, ఫిర్యాదుల కోసం 1800-425-0033 టోల్ ఫ్రీ నెంబర్, 733-077-4444కు వాట్సాప్ చేయొచ్చు. ఎవరైనా నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచి అమ్మితే ఆ నెంబర్కు ఫోన్ చేయొచ్చు అని చెప్పి పౌర సరఫరాల శాఖ ప్రకటన చేసింది. ఇక అలాగే మానవత్వం మంటగలిసే అదే పక్కన పెట్టింది, గుండె నొప్పితో విలవిలలాడుతున్నా పట్టించుకొని ధైన్యం, తక్షణ సాయం అందక రోడ్డుపైనే ప్రాణం విడిచిన అభాగ్యుడు అంటూ ఒక వార్త నేసింది. ఇది ఎక్కడంటే కరీంనగర్ నేర వార్తలకు సంబంధించి విభాగం ప్రచురించింది. కరోనా వైరస్ భయం మానవత్వం దూరం చేసింది, తోటి మనిషి నడి రోడ్డుపై గుండె నొప్పితో విలవిల్లాడుతున్నా ఎవరూ సాయం చేయలేని పరిస్థితి తెచ్చింది. 10 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే బాధితుడు తుదిశ్వాస విడిచాడు. ఉగాది పండుగ రోజు కరీంనగర్లో చోటు చేసుకున్న విషాద మరణం తీరిది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్కు చెందిన కె వెంకటేష్ కరీంనగర్లో ఉంటూ ఓ స్టీల్ దుకాణంలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడంట. గుండె నొప్పి వచ్చింది, కానీ అది కరోనా అనుకున్నారో ఏమనుకున్నారో జనం భయపడ్డారు. భయపడిపోయి ఆయనను అసలు టచ్ కూడా చేయలేదు, విలవిల కొట్టుకొని పాపం రోడ్డు మీదనే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. ఎంత ఘోరం జరిగిపోయింది చూడు రే. సొంతూరే వద్దంటోంది మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు, అధికారుల జోక్యంతో గ్రామ శివారులో దహన సంస్కారాలు. సీతంపేట ముత్తారంకు సంబంధించినటువంటి వార్త ఇది. జీవితమంతా సాకిన ఊరే అడుగు పెట్టనివ్వడం లేదు, అంతిమ సంస్కారానికి నోచుకోనివ్వడం లేదు. కరోనా వైరస్ సృష్టించిన సామాజిక భయానికి ఈ దృశ్యం అద్దం పడుతోంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో చనిపోయిన వృద్ధురాలి మృతదేహాన్ని దహన సంస్కారాలకు స్వగ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపేటలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోపటాకుల రాజయ్య మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో భద్రావతి తాలూకా మజీర్ సింగరేణిలో ఉద్యోగి. పాపం చనిపోతే మృతదేహాన్ని కూడా ఊర్లోకి తీసుకురానివ్వట్లేదు, ఇక్కడనేమో చనిపోయినా పట్టించుకోవట్లేదు, చనిపోయిన ఊర్లలోకి తీసుకొస్తేనేమో ఇక్కడ గ్రామస్తులు రానియట్లేదు. సో ఈ అన్నిటికీ ప్రజల్లో ఉన్నటువంటి ఒక భయమే కారణం. ఆ తర్వాత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎవరిని బయట ఊర్ల వాళ్ళని రానియొద్దంటే ప్రజలే స్వచ్ఛందంగా కంచెలేసుకొని గ్రామాల్లోకి ఎవరు రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఓవైపు, ఇంకోవైపు ప్రజలు రోడ్డుపైన ప్రాణం విడిచిపోతుంటే కూడా, అసలు విలవిల కొట్టుకుంటుంటే కూడా కనీసం మానవత్వం లేకుండా పట్టించుకోలేదు ఎవరు అంటే ఈ పోలీసు వాళ్ళతో భయం, ఆయన గురించి ఏం పట్టించుకుంటే వచ్చి కొడతారేమో అని చెప్పి. సో ఇట్లా ఒక పరిస్థితి ఎట్లా ఉంది చూడండి, కరోనా జయంగా చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. ఇక విద్యార్థులకు భరోసా, ఇగో ఇక్కడ మొత్తం పంజాగుట్ట దగ్గర ఎంతమంది విద్యార్థులు లైన్ కట్టిరోజు చూడరు. వీళ్ళంతా వివిధ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు. వీళ్ళు సొంత ఊర్లోకి పోవడానికి అనుమతులు లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర, అంటే వీళ్ళు అమీర్పేట ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిర్రు. వచ్చి ఏం చేసిర్రు, పోలీసు వాళ్ళని అడిగిరు మా సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు చేయమని చెప్పని అన్నారు. అయితే ఈ పరిస్థితిని సమీక్షించినటువంటి డీజీపీ ప్రైవేటు వసతి గృహాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరభ్యంతర పత్రాల గందరగోళానికి చెక్ పెట్టిన తెలంగాణ డీజీపీ, ఏపీ సరిహద్దుల్లో మాత్రం రాత్రి వరకు గందరగోళం, ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలు, క్వారంటైన్కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతి, కొత్తగా ఎవరిని అనుమతించవద్దని ముఖ్యమంత్రుల నిర్ణయం అంటూ ఒక వార్త నేసింది. ఇక అలాగే ఏ ఒక్కరిని బయటకు పంపించవద్దు, మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని ప్రైవేటు వసతి గృహాలను పీజీ మెస్లను ఖాళీ చేయించరాదని, ఏ ఒక్కరిని బయటకు పంపించవద్దని, అనవసరంగా భయాందోళనలు సృష్టించవద్దని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు యాజమాన్యాలకు బుధవారం సూచించారు ట్విట్టర్లన. ఏమో వసతి గృహాలను యథాతథంగా కొనసాగించాలన్నారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్తో చర్చించామన్నారు. హైదరాబాదు ప్రజాప్రతినిధులందరూ వెంటనే అధికారులతో కలిసి వసతి గృహాలను సందర్శించాలని, విద్యార్థులకు యాజమాన్యాలకు భరోసా కల్పించాలన్నారు. ఏంది హైదరాబాదు ప్రజాప్రతినిధులందరూ, ఏంది రామారావు గారు ఇది, మళ్ళా ప్రజాప్రతినిధి జనమే రోడ్ల మీదకి రావద్దని చెప్తుంటే మళ్ళా ప్రజాప్రతినిధులందరూ రోడ్ల మీదకి రావాలి, పోలీసు వాళ్ళతో పనిచేయాలి, నిజంగా మీరు ఈ చిత్తశుద్ధితోనే చేస్తున్నారు, ఈ వ్యవహారం ఏం అర్థం కావట్లేదు.
కథకిన వారేస్తే ఇక ఇది ఇట్లుంటే ఇక ఇదే ఈనాడులో కరోనాపై గెలిచి తీరాలి. మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఇప్పుడు దేశ ప్రజలు కరోనాపై 21 రోజులు యుద్ధం చేయబోతున్నారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఈరోజు 130 కోట్ల మంది మహారథుల సారథ్యంలో కరోనాపై చేస్తున్న యుద్ధంలో భారతావని విజయం సాధించాలి. సామాజిక దూరమే మన ఆయుధం. సంయమనంతో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే వైరస్ కూరల్లో చిక్కుకునే అవకాశాలు తగ్గుతాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈనాడు ప్రధానంగానే ప్రచురించింది. ఇక అలాగే గుంపులుగా చేరొద్దు, అలా అయితే లాక్డౌన్ లక్ష్యం నెరవేరదని చెప్పి చెప్తా ఉన్నారు. సో గుంపులుగా చేరొద్దు అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడ నిత్యావసరాల దుకాణాలపై ఆందోళన చెందాల్సిన పని లేదు. రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి అదనంగా 2 కిలోల బియ్యం ఇవ్వబోతున్నట్టు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినెట్కు సంబంధించి ఇగో ఇక్కడ మనం ఫోటో చూడవచ్చు. ఎంత విడివిడిగా ఎంత డిస్టెన్స్లో కూర్చున్నారో చూడండి. కేంద్ర క్యాబినెట్ సమావేశం ఇది. ఇది ఒకరొకరు చాలా దూరంలో కూర్చున్నారు. కూర్చొని సమీక్షా సమావేశం నిర్మించారు. సామాజిక దూరం పాటించడంలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం దూరంగా కూర్చున్న మంత్రులు అంటూ ఒక ఫోటో నేసింది ఈనాడు. ఇక నెక్స్ట్ మరింత కట్టడి, ఏమాత్రం వెసులుబాట్లు వద్దు, నిక్కచ్చిగా లాక్డౌన్ కర్ఫ్యూ అమలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. మీరేమో నిక్కచ్చిగా లాక్డౌన్ కర్ఫ్యూ అమల్లోకి తేవాలని మీరంటారు. మీ కొడుకేమో ప్రజాప్రతినిధులు రోడ్ల మీదకి రావాలి, పోలీసు వాళ్ళతో కలిసి పనిచేయాలని ఆయన చెప్తూ ఉంటాడు. వాళ్ళు వస్తేనే కదా ఈ పెంట అంతా జరిగేది. ప్రజాప్రతినిధిని మించిన పెంట ఏమైనా ఉందా ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద? వాళ్ళే కదా అసలైన కరోనా ఈ దేశానికి. అందుకోసమే వాళ్ళని ఇంట్లోనే ఉండమని నాయన. వాళ్ళు రోడ్ల మీదకి రాకపోతే జనం ఏం కొట్టుక సావరు, ఏం తిండికి లేక చచ్చిపోరు. ఆ బియ్యాల పంపిన ఏదో అధికారులతో పంపిరి. ఇక ఈ తమాషాలు బంద్ చేయరు అయ్య కొడుకులు ఇద్దరు కలిసి. ఇప్పటికే పరిస్థితి బాగాలేదంటే ఇదో ఏ దేగులేం పెడుతున్నారు. సీఎం సహాయ నిధికి 500 కోట్ల విరాళం, తెరాస ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల వితరణ. అంటే వాళ్ళ కేటాయించిన ఫండ్లోంచి ఇవ్వచ్చు బహుశా. వితరణ అంటే వాళ్ళ సొంత ఆస్తి ఇస్తేనేమో వితరణ అవుతుంది. మరి సొంత ఆస్తి కాకుండా వాళ్ళు ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్సీ నిధులు ఎంపీ నిధులకి ఏమి ఇస్తే మాత్రం వితరణ కాదు, ఇది ప్రజల వితరణే అవుతుంది. ఏదో ఒకటి ఏనైతే ఇచ్చిరుగా తీరాదు. 3 ఏళ్ల బాలుడికి కరోనా, మరో మహిళలోనూ నిర్ధారణ. 41 పెరిగిన బాధితుల సంఖ్య, 6కి చేరిన 2వ దశ కేసులు. ఈ 2వ దశ కేసులు 6కు చేరినాయంట. మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి కిందికి పోతుంది ఇట్లా చేరితే. కాబట్టి 3ఏళ్ల బాలుడికి కూడా కరోనా సోకిందంట. అంటే చిన్నపిల్లలకు వృద్ధులకు అంత ఈజీగా అటాక్ అవుతుందో చూడండి ఒకసారి. ఇక దుకాణాలు రాత్రి 7 లోపు మూయాల్సిందే, ఉల్లంఘిస్తే కేసులే. అత్యవసర సేవలకు విఘాతం కలిగించరాదు. రాత్రిపూట కర్ఫ్యూ విఫలమైతే 24 గంటలు అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. హెచ్చరిక, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ అంశం పైన. ఇక జనగణన తొలి దశ నిరవధిక వాయిదా పడ్డదని చెప్పి ఒక వార్తను కవర్ చేసింది 2వ పేజీలో ఈనాడు పత్రిక. ఇంకా ఇళ్ల వద్దకే కూరగాయలు, నగరాలు పట్టణాల్లో సంచార రైతు బజార్లు నేటి నుంచే మొదలు. త్వరలో సరుకులు సైతం ప్రజలు గుంపులుగా చేరకుండా ముందు జాగ్రత్త, పాల కొరత లేకుండాను అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పి ఒక ఏర్పాట్లకు సంబంధించినటువంటి వార్తను కవర్ చేసింది ఈనాడు. అంటే ఇప్పుడు రైతు బజార్లో లేకపోతే సూపర్ మార్కెట్కు పోవాల్సిన పని లేదు, నేరుగా కూరగాయల బండే మీ ఇంటి ముంగడికి వస్తుంది, మీరు కొనుక్కోండి. ఆ కొనుక్కోవడం కూడా గుంపులు గుంపులుగా చేరి కొనుక్కోవద్దు. ఎవరింటి ముందుకు వస్తే వాళ్ళే పోయి కొనుక్కొని మీకు అవసరం ఉందా కొనుక్కొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఇవన్నీ కాకుండా మీరు విఫలం చేస్తే, మీరు కర్ఫ్యూను రాత్రిపూట కర్ఫ్యూను కూడా ఉల్లంఘిస్తే ఈ కర్ఫ్యూ 24 గంటలు ఉంటుంది. ఇంకా కేసీఆర్ ఏం చెప్తున్నాడు, ఏమాత్రం వెసులుబాట్లు వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇది కఠిన నిర్ణయం. ఇక ఇప్పుడు కనీసం ఆ దుకాణానికి పోయే అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఇళ్లకేనే వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మధ్యనే ఇవాళ మనం జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి. ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ ప్రభుత్వం కొట్టడేమో కానీ అక్కడ కరోనా కొడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక ఇటు చూడండి, వుహాన్ కోలుకుంటోంది, లాక్డౌన్ ఎత్తివేత, రైళ్ళు బస్సులు కిటకిట, వ్యాక్సిన్ ప్రయోగాలకు 500 మంది ముందుకొచ్చారని చెప్పి ఈ వార్త నేసింది. వుహాన్ ఎక్కడైతే కరోనా పుట్టిందో, ఎక్కడైతే కరోనా జీవం పోసుకుందో, ఆ కరోనా పుట్టినటువంటి ప్రాంతంలో గతంలో లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, లాక్డౌన్ ఎత్తేసిరు. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు కానీ కరోనా కానీ మొత్తం లేకుండా చైనా అనేక చర్యలు చేపట్టింది. జనవరి నుంచి చేసుకుంటూ వచ్చింది చైనా, మనలాగా తీరా స్టేజీలు దాటినాక చేయలే, అక్కడి నుంచే చేసుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రజలు మెల్లగా కోలుకుంటున్నారు. వుహాన్ నగరం ఇప్పుడు జర బయటపడ్డట్టు అనిపిస్తూ ఉంది.
అయితే ఇంకా కరోనా వైరస్ కేంద్రం చైనాలోని హువెన్ ఉబేయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ క్రమంగా కోలుకుంటోంది. మహమ్మారి విజృంభణతో సుమారు 2 నెలల క్రితం లాక్డౌన్ అయిన ఈ నగరంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించింది, నిర్బంధాలను ఎత్తేసింది. దీంతో వారాల తరబడి అక్కడ చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల వారు బుధవారం తమ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చారు. విమానాలు, రైళ్లు, బస్సులు మళ్ళీ జనంతో సందడిగా కనిపించాయి. సో మొత్తానికి అక్కడ వుహాన్ నగరంలో ఇప్పుడు కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, మళ్ళీ కరోనా కేసు. అంటే వుహాన్ నగరం ప్రజలు ఎంత స్ఫూర్తితోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించారో చూడండి. ఇక ఇది కాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకోవాలి. వుహాన్ నగరంలో కరోనా బాధితుల కోసం చైనాలో 10 రోజులలోనే ఆసుపత్రులు నిర్మించి అక్కడ వైద్య సేవలు అందించి ఒక ప్రత్యేక ఏది కరోనా మీద ఒక ప్రత్యేక యుద్ధాన్ని చేసింది, ప్రత్యక్ష యుద్ధాన్ని చేసింది చైనా. మన బంగారు తెలంగాణలో మనం మన తెలంగాణ 6 ఏళ్ల తెలంగాణ దేశంలోనే 1 ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ హెల్త్ హబ్ లాంటి పెద్ద పెద్ద ప్రకటనలు వస్తున్నటువంటి మన రాష్ట్రంలో కరోనా సోకితే కరోనా బాధితుడి రక్త నమూనాలు ఆ నమూనాలన్నీ పూణేకు పంపి చెక్ చేయించుకోవాలి. మన తాను ఒక ల్యాబ్ లేదు, పూణేకు పంపి చెక్ చేయించుకోవాలి. ఇది మన హెల్త్, ఇది మన తెలంగాణ, ఇది మన 1, ఇది మన ప్రపంచం ఆశ్చర్యపోయేది, ఇది మన కట్టడి, ఇది మన పరిపాలన. ఇంతే కదా, పూణేకు పోయి రావాలి ఆ మందులు, పూణేకు ఆ శాంపిల్ పోయి ఉందా లేదా తెలుసుకొని రావాలి. తెలంగాణలో ఒక ల్యాబ్ పెట్టలేరా ముఖ్యమంత్రి గారు? తెలంగాణలో ఇప్పుడు 100 కోట్ల గుడికిచ్చుడు కంటే ఈ ల్యాబ్ ఒకటి పెట్టుకుంటే ప్రజలకన్నా నయం అవుతుంది కదా, గుడికి తర్వాత ముచ్చట కానీ. అది చేయరు. అసలు వైద్య రంగం ఏముంది సార్ మన తెలంగాణలో? ఎంతమంది కూడా డాక్టర్లు ఉన్నారు సార్ మన తన తెలంగాణలో? ఏమైనా అయితే ఉంటుందా? అసలు డాక్టర్లను భర్తీ చేయకపోతుంది, అటు ఏది మన ఈడికి పోతీవి, ఉస్మానియా దవాఖానికి పోతీవి, చేయిలు ఇట్లా పెడితే నడుముకు పెట్టి ఇదంతా గూలగొట్టాలి, రేపే కాలి, ఎల్లుండి వరకాల మళ్ళీ కొత్త బంగ్లాలు పునాదులు తీయాలని చెప్పి ఆడనే గాలిలో మేడలు కడితే వస్తుంది. ఇవాళ మరి ఆ ఉస్మానియా దవాఖాన నువ్వు నిజంగా కట్టి ఉంటే ఇవాళ ఇంత ఎక్కడికి వచ్చేది? ఇవాళ పోని మరి ఇదేమైనా చేస్తున్నారా? సరే ఇప్పటికిప్పుడు మనం చేసుకోలేకపోయినాం. గా యశోద దవాఖాన ఉంది, కామినేని ఉంది, సన్షైన్ ఉంది, ఇవన్నీ కార్పొరేట్ ఆసుపత్రులే కదా. మరి వాళ్ళ సాయం ఎందుకు అడుగుతలేరు? వాళ్ళ సాయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? కరోనా వచ్చిందా బాబు, మీరు తల 100 బెడ్లు అరేంజ్ చేయరని చెప్పి ఎందుకు ఆదేశాలు ఇస్తలేదు ప్రభుత్వం? ఇవన్నీ మీకోసం చెప్తలేను ముఖ్యమంత్రి గారు, మా ప్రజల కోసం చెప్తున్నాం ఇది. ఇక ఇటువంటి తెలంగాణ దీనికి మళ్ళీ సారే సిపాయి. సరే ఇప్పుడు విమర్శించడం తగదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా ఒక సందర్భంలో ఇక్కడ మన కాడ ల్యాబ్ లేకపోవడం ఎంత దరిద్రం అండి. ఒక రక్తనమూనా టెస్ట్ చేయాలంటే సరే ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తురు కదా అని ఎవడన్నా కింద తిక్కల కామెంట్లు పెడతాడు. చేస్తురు కాదు, ఇప్పుడు గాంధీలే అయితే అవి కిట్లు రా నాయన, ల్యాబ్ కాదు అది, కిట్లు. ఆ కిట్లు పెట్టి పరీక్ష చేస్తే ఉందా లేదా తెలుస్తుంది. అట్లా అసలు ల్యాబే లేదు. ఇక అమెరికా పరిస్థితి చూడరు ప్రజలారా, అమెరికా వణుకుతోంది. ఒక్కరోజే 10,000 కరోనా కేసులు నమోదైనాయి అమెరికాలో, 10,000 కేసులు. కొత్తగా నమోదైన మరణాలు 150. న్యూయార్క్లో విషమిస్తున్న పరిస్థితులు, భారత్ తరహా లాక్డౌన్ అవసరమన్న న్యూయార్క్ టైమ్స్ అంటూ ఒక వార్త నేసింది. అంటే లాక్డౌన్ మినహా దీనికి ఇంకొక కథనే లేదు. మనుషులు సామాజిక దూరాన్ని పాటించడం ఒక్కటే ఇప్పుడు దీని ముందటున్నటువంటి ఒక ఆప్షన్, అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఇక దాంట్లోనే ఏం చెప్తుంది, బ్రిటన్ యువరాజు చార్లెస్కు సోకిన వైరస్. బ్రిటన్ యువరాజు చార్లెస్కు కూడా వైరస్ సోకింది. అలాగే ఇక స్పెయిన్లో ఒక్కరోజే 738 మంది చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈనాడు పేపర్లో పూర్తి పేపర్లో పూర్తిగా కనిపిస్తలేదు. ఈ పేపర్ ఒకటి దొరికింది కాబట్టి నేను చదువుతున్నాను. నేను స్పెయిన్లో ఒక్కరోజే 738 మంది చనిపోయారట బ్రిటన్ యువరాజు చార్లెస్కు సోకిన వైరస్. అంటే ఇది పెద్దోళ్లకు పేదోళ్ళకని ఏమీ లేదు. ఇది కరోనా ప్రతి శరీరానికి జ్వరపడుతుంది, నిర్లక్ష్యం చేసిన ప్రతి జీవిని అంటుకుంటూనే ఉంటుంది. కాబట్టి ప్రజలారా మన దగ్గరనే ఉండాలి, మనమే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఒక చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ని కట్ చేయకపోతే మొత్తం అంతటా వాకిపోతుంది. ఏమాత్రం తేడా వచ్చినా 30 లక్షలు పిట్టెళ్ళక రాలిపోతారు 30 లక్షల మంది. అందుకే జాగ్రత్తగా ఉండరు, ఇళ్లలో ఉండరు. ఇది హెచ్చరిక అనుకుంటారా ఏమనుకుంటారో అనుకోరు, బాధ్యతగా చెప్తా ఉన్నా, మన ఆరోగ్యం కోసం చెప్తా ఉన్నా. సో ఇక ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. ఇక సాక్షి దినపత్రిక, సాక్షి దినపత్రిలో ఏముందంటే, బ్రిటన్ యువరాజుకు కరోనా,
బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్ కూడా కరోనా వైరస్ బాధితుల జాబితాలో చేరారు. అయితే యువరాజులో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారంటూ ఒక వార్తనిసింది. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 20,000కు పెరిగింది. చూడండి, చైనాను మించిన స్పెయిన్, ఇటలీలో నెల తిరగకుండానే సుమారు 6,820 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కల ప్రకారం చైనాలో 3,281 మరణాలు సంభవించగా, స్పెయిన్లో ఈ సంఖ్య 3,434 చేరుకుంది. 20,000 మరణాలకు చేరుకుంది. చూడండి, ఒక్క మరణంతో స్టార్ట్ అయ్యి 20,000 మంది చనిపోయారంటే ఈ వ్యాధి ఎట్లా వ్యాపిస్తుందో ఒకసారి చూడండి. సాక్షి దినపత్రిక ఈ వార్తను ప్రధానంగా కవర్ చేసింది. 2 బిలియన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అత్యవసర నిధి మొత్తం $2 బిలియన్ ప్రకటించింది. ఇక 300 కోట్లు కరోనా వైరస్ కారణంగా 70 దేశాల్లో ఇళ్లకే పరిమితమైన ప్రజల సంఖ్య. వైరస్ కారణంగా ప్రజలంతా మనం ఏదో మన ఒక్కరమే ఇండ్లలో ఉంటున్నామట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ప్రపంచం మొత్తంలో 300 కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉంటున్నారు, బయటకు వస్తలేరు. ఇంకా బాధితులు, దేశంలో మొత్తం మీద కరోనా బాధితుల సంఖ్య బుధవారానికి 612కు చేరింది. ఇప్పటి వరకు 10 మంది మరణించారు. కోవిడ్ బాధితుల్లో 40 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో అత్యధికంగా 109 కేసులు నమోదు కాగా ఇందులో 8 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో 3 విదేశీయులు సహా 116 కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటిది. వైరస్ పడగా మార్కెట్ ర్యాలీ, లాభాల్లో ప్రపంచ మార్కెట్లు, మన దగ్గర ఉద్దీపన ఆశలు అంటూ మార్కెట్లు కొంత లాభాల్లోకి వచ్చినటువంటి పరిస్థితిని ఇచ్చారు. ఇక వైరస్ అంటే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇతర వైరస్ల కోసం ప్రత్యేక కథనం ఫ్యామిలీ పేజీలో వేసింది సాక్షి దినపత్రిక. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇదొక్కటే మార్గం బేష్, లాక్డౌన్పై సీఎం కేసీఆర్, రాబోయే రోజుల్లోనూ విజయవంతంగా సాగాలి. కరోనా నివారణకు సామాజిక దూరం ఒక్కటే మార్గం. సీఎం సహాయ నిధికి 500 కోట్ల విరాళాలు ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు. సరే, ఇక్కడ క్లారిటీ లేదు, ఒకసారి చదివి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విజయవంతం అమలవుతుందని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పగడబందీగా దీనిని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు సోషల్ డిస్టెన్సింగ్ను మించిన మార్గం లేదని, ఈ నేపథ్యంలో అందరూ లాక్డౌన్ను విధిగా పాటించాలని ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ రాత్రిపూట కర్ఫ్యూతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తన కార్యాలయంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, వైద్య శాఖల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారితో సన్నిహిత ఉన్నవారిపైన నిఘా పెట్టమని చెప్పి చెప్పినారు. సో మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇతర సిపిఎం సిపిఐ పార్టీలు కూడా కొంత విరాళాలను ఇస్తే మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజల మీద పడి దోషింది మీరే కాబట్టి, అన్ని పార్టీలు దోషినే, ఒక పార్టీ కాదు. వీళ్ళు 500 కోట్లు ఇచ్చారు, ఇవ్వవలసింది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, అంతో ఇంతో ఎన్నికేసుకున్న వాళ్ళు కూడా. కానీ మిగతా పార్టీ వాళ్ళు కూడా కొంత విరాళాలు ఇవ్వండి నాయన, విరాళాలు ఇచ్చండి, ఎందుకంటే ప్రజలు ఇవాళ క్లిష్ట పరిస్థితిలో ఉన్నది రాష్ట్రం కాబట్టి, మీరు అంత సాయం చేయండి. ఇక ప్రధానమంత్రి మోదీ, కరోనా యుద్ధం 21 రోజులు, చారిత్రక మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో గెలిచారు కరోనాపై. సరే, అది గెలిచిరో లేదో మేమైతే చూడలేము మహాభారత యుద్ధాన్ని, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గెలవాలి. 21 రోజుల్లో విజయం సాధించాలి, మనం సంకల్పించాం నాడు శ్రీకృష్ణుడు. ఇక ఇది అంత ఎందుకులే, చరిత్ర ఎందుకు, కానీ ఒరిజినాలిటీ మాట్లాడుకోవాలి. ఇవాళ శ్రీకృష్ణుడు కానీ ఏ దేవుడు కానీ కరోనా జయంగా ఇలా గుడ్లు మూతబడే కాలానికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ మహమ్మారికి పేద, ధనిక, కుల, మతాలు, ప్రాంతాలనే తేడా లేదు. ప్రజలు ఓర్పు వహించి మార్గదర్శకాలను అనుసరించాలి. వాట్సాప్తో కలిసి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ 9013151515 నెంబర్తో సంప్రదించడం ద్వారా మార్గదర్శకాలు తెలుసుకోవచ్చు అంటూ వాట్సాప్తో మన మోడీ గారు చేసినటువంటి 8వ పేజీలో వేసిరు ఈ వార్త. భారత యుద్ధం జరిగింది 18 రోజులే. వైద్యులు తెల్లకోటు దేవుళ్ళు. ఎస్, ఇగో ఇది మాట, వైద్యులు తెల్లకోటు దేవుళ్ళు 100%. వైద్యులే కాదు, రోడ్ల మీద చెత్త ఊడిసేటోళ్ళ కాళ్ళు కడిగి నెత్తిల తల్లుకున్నా తప్పనే ఆ తల్లులకు పాదాభివందనం. వారిపై వివక్ష ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎవరిపైన? వైద్యులపైన. ఇక హోటళ్ళు, రెస్టారెంట్లు తెరవాలి.
టెక్ అనే హోమ్ డెలివరీ సేవలు అందించాలి. అక్కడే కూర్చొని తినడానికి ఆస్కారం లేదు. ₹5 భోజన కేంద్రాలను సైతం కొనసాగించాలి. నిరాశ్రయులందరినీ రాత్రి బస కేంద్రాలకు తరలించాలి. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పురపాలక శాఖ ఆదేశించింది. టెక్ అండ్ హోమ్ డెలివరీ అంట హోటళ్ళు రెస్టారెంట్లు తెరవాలని ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఇక మరి అది ఎంతవరకు పోతుందో చూడాలి, అదొకటి. ఇక నేటి నుంచి రేషన్ పంపిణీ 2.80 కోట్ల మందికి నేటి నుంచి సరఫరా మొదలు. టోల్ ఫ్రీ నెంబర్ 1967, వాట్సాప్ నెంబర్ 7330-77444. అందుబాటులో రేషన్ పోర్టబిలిటీ, మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్లో బియ్యం కొరత రాకుండా చర్యలు. బియ్యం కొరత ఏమీ రాదు, ఎందుకంటే ఎఫ్సీఐ గోదావులలో తీసుకుపోయేటోడు లేడు. ఇట్లనన్నా జర ఖాళీ చేయాలి ప్రజలకు, ఇవి అందించినట్టు ఉంటుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులు అందరికీ గురువారం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ మొదలు కానుంది. ఇప్పటికే బియ్యం సరఫరా పూర్తయిన జిల్లాలో పంపిణీ ఆరంభించింది. మిగతా చోట్ల శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో అందించనున్నారు. మొత్తంగా 2.80 కోట్ల మందికి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల వంతున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జిల్లా గోదాముల నుంచి 12,000కు పైగా ఉన్న రేషన్ దుకాణాలకు సరుకులు రవాణా వాహనాల ద్వారా బియ్యం సరఫరా పూర్తయింది. చాలా చోట్ల సరఫరా పూర్తి కాగా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో జరగను అంటూ వేసిరు. సో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చేయండి, కానీ గుంపులు గుంపులుగా ప్రజలారా బియ్యం పంపిణీ దగ్గర ఉండకండి. అక్కడ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ప్రతి రేషన్ షాప్ దగ్గర కొంత ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ కూడా ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి ఒక చూడండి, అట్లా ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కడ ఏది శానిటైజర్కి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. అందరూ మాస్కులు కట్టుకొని రేషన్ తీసుకోవాలని చెప్పి ఇట్లా కొన్ని ఏర్పాట్లు చేయండి డీజీపీ గారు. దీనివల్ల కొంత లాభం జరుగుతుంది, ప్రజలు ఎవరు ఇట్లా ఒకరికొకరు టచ్ కాకుండా ఉంటారు, అది బెటర్ అవుతుంది. ఇంకా రేషన్ బియ్యం కూడా వస్తూ ఉన్నాయంట. అంటే 2 నెలలకు సరిపడి వస్తున్నాయంటే 2 నెలల వరకు దాదాపుగా బంద్ ఉంటుంది అన్నట్టు లెక్క. ఇక 3 ఏళ్ల బాలుడికి కరోనా, సౌదీ నుంచి తల్లిదండ్రులతో రాక, అలాగే 48 ఏళ్ల మహిళను కూడా. మొన్ననే భర్తకు పాజిటివ్. రాష్ట్రంలో 41 చేరిన బాధితులు, అందులో 6 రెండో కాంటాక్ట్తో వైరస్ వ్యాప్తి. అంటే రెండో కాంటాక్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తితోటి కొత్తగా వారికి సంభవించింది అన్నట్టు, అది రెండో కాంటాక్ట్. ఇక మూడోది ఏంటంటే ఈ ఒకరు ఇద్దరికి, ఇద్దరు నలుగురికి, నలుగురు 8 మందికి, 8 16 మందికి, 16 32 మందికి, 32 64 ఇట్లా పెంచుకుంటూ పోవడం అన్నది మూడో దశలోకి పోతుంది అన్నట్టు. ఆ మూడో దశకు పోతే కథమేగ. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్లో ఉన్నది 818 మంది మాత్రం ఉన్నారు. ఇది ఇప్పుడు మన తాజాగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఉపశమనం. హైదరాబాద్లో హాస్టళ్లు మెస్సులు మూసివేతతో ఆందోళన. ఏపీకి రావాలని ప్రయత్నం. పాసుల కోసం హైదరాబాద్లోని స్టేషన్లకు తెలంగాణ పోలీసులు ఇచ్చిన పాసులతో వేలాదిగా సరిహద్దుల వద్దకు రాక. సమస్య తీవ్రతపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, తెలంగాణతో చర్చలు. ఈ సమయంలో విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరం కాదని సూచన. హాస్టళ్లు మూసివేయవద్దని వినతి. సానుకూలంగా స్పందించిన టీ సర్కార్. సమస్య తీవ్రమైనది, అయినప్పటికీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఏపీ సర్కార్ నిర్ణయం. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం చెక్పోస్టుల వద్ద ఉన్నవారిని అనుమతించాలని అధికారులకు సూచన అంటూ ఒక వార్తను ఇస్తారు. అంటే చెక్పోస్టుల దగ్గర ఉన్న వాళ్ళని అనుమతించే ఆలోచన చేస్తూ ఉన్నారట. హాస్టళ్ళు మెస్సులు ఇవేం ముయ్యొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఏపీ తెలంగాణ సీఎంలు సంప్రదింపులు చేశారు ఇదే అంశం పైన. ఇదే వార్తను సాక్షి దినపత్రిక కవర్ చేసింది, బాగానే కాకపోతే జర జగన్కు డబ్బా కొట్టినట్టు చేసింది అంతే. ఇక ఆంధ్రజ్యోతి, తిండికి గండం, దుకాణాల్లో నిండుకున్న నిత్యావసరాలు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు బ్రేక్. పప్పులు, నూనెలు, చక్కెర, సబ్బుల కొరత తీవ్రం. స్థానిక ట్రాలీలను అనుమతించని పోలీసులు. దుకాణాల వద్ద భారీగా గుమిగూడుతున్న జనం. నిల్వల్లేక హోల్సేల్ దుకాణాలు లాకౌట్. బేగం బజార్ నుంచి జిల్లాలకు నిలిచిన రవాణా. ఆన్లైన్ స్టోర్ల వాహనాలకు పోలీసుల బ్రేక్. డ్రైవర్లపై పోలీసులు దాడులు చేస్తున్నారంటూ కేంద్రానికి ఈ కామర్స్ కంపెనీల ఫిర్యాదు. రవాణా వాహనాలని అనుమతించాలన్న కేంద్రం అంటూ ఒక వార్త నేసింది. నిజంగా చూడండి, ఒక భయంకరమైన వాతావరణంలోకి నెట్టివేయబడుతుంది. ప్రజలారా తొందరపడకండి, అన్ని ప్రభుత్వాలు సమకూర్స్తాయి అని చెప్పి చెప్పారు. అత్యవసరమైతే 100 నెంబర్కి ఫోన్ చేయరి, ప్రభుత్వమే పోలీసులే మీ ఇంటికి సరుకులు తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భంలో మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఇక ఆన్లైన్ సరుకులు సిబ్బందిని ఆపకండి. ఆన్లైన్ సరుకుల సిబ్బంది, పౌరుల ఆన్లైన్లో నిత్యావసర సరుకులు ఆర్డర్ చేసేలా ఆయా సంస్థల సేవలకు అనుమతి ఇవ్వండి. ఆయా సంస్థల సిబ్బందిని నియంత్రించకుండా చూడండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సరుకుల సరఫరా పునఃప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీకి కేటీఆర్ సూచన చేసిండు ట్విట్టర్ ద్వారా. ఇట్లా ఇక
మొత్తానికి అది చూస్తూ ఉన్నారు. ఇంకా కరోనా వైరస్ను అరికట్టేందుకు గాను ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ప్రజలను ఇళ్లలోంచి బయటకు రావద్దని కోరడంపై సానుకూలంగా స్పందన వ్యక్తమవుతుంది. ఇదే కొనసాగాలని చెప్పి, లాక్డౌన్ కొనసాగాలి, విజయవంతం కావాలని చెప్పి మళ్ళీ కేసీఆర్ సమీక్ష నిర్వహించి చెప్పినటువంటి మాట. సరుకు రవాణా కోసం పాసులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్లను బెదిరించడం, కొట్టడం, అనుమతించకపోవడం చేస్తున్నారు. స్టోరుకు సరుకు వచ్చినా దింపేందుకు సిబ్బంది లేరు. ఇన్ని అవరోధాల నడుమ కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదొకటి. ఇక వైద్య సిబ్బందిని వేధిస్తే ఖబర్దార్, ఇళ్ల యజమానులు పొరుగువారి నుంచి సమస్యలు ఎదురైతే చర్యలు తీసుకోండి, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయండి కేంద్రం, వారు దేవుడితో సమానం గౌరవించాలి, టార్గెట్ చేస్తే భారీ మూల్యం మోదీ, పేదలకు మరో 2 కిలోల బియ్యం, పేదలకు మరో ఈ 12 కాక 2 ఇస్తురా ఎక్స్ట్రా, ఏమో ఇది కన్ఫ్యూజన్ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో 12 కిలోలు సరిపడ, రాష్ట్ర ప్రభుత్వం అని కాదు కేంద్రం ఇచ్చేది అది కూడా, కానీ సరఫరా చేస్తురు మరి 2 కిలోలు ఎక్కువ ఇస్తురా ఏందనేది తెలియదు. హైడ్రాక్సీ క్లోరాక్సిన్ ఎగుమతిపై నిషేధం అంటూ ఒక వార్తనేశారు మోడీ గారు చేసినటువంటిది. ఇక ఎస్ కేటీరామ్, హైదరాబాద్ బుద్ధభవన్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న కుటుంబంతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్తనేసింది. ఇక ఎంత కష్టం, కాలినడకన సొంత ఊర్లకు వెళ్తున్న కూలీలు, లాక్డౌన్తో పట్టణంలో ఉపాధి కరువు, 100 కిలోమీటర్లు నడుచుకుంటూనే ఎండలో తుంగతుర్తి బయలుదేరిన ఓ బృందం 135 కిలోమీటర్ల నడక చలించిన కేటీఆర్ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి తరలింపంటూ నిన్న కేటీ రామారావు గారు ఇటకేలకు బయోటెక్నాలజీ చదివినటువంటి మంత్రి గారు బయటకు వచ్చిండు. వచ్చి బాధితులను నడుచుకున్నటువంటి మాట. ఇక ట్విట్టర్కు కాసేపు విరామం ఇచ్చినట్టుండు. ఇక ఇంకొకటి ఏంటంటే హాస్టల్ హర్రర్. ఇక చూడండి, హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎన్ఓసీల కోసం వచ్చిన విద్యార్థులపై లాఠీ, ఖాళీ చేయాలంటూ యాజమాన్యాలకు హుకుం, విద్యార్థుల ఆందోళన, సొంతూర్లకు వెళ్ళే యత్నం, అనుమతి కోసం పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా బార్లు, 24 గంటలు చెల్లుబాటు అయ్యేలా అనుమతి పత్రాలు జారీ, మంత్రి కేటీఆర్ చౌక్యం, హాస్టళ్లు మూసివేయవద్దని ఆదేశం, విద్యార్థులను ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు, డీజీపీ, ఏపీలోకి విద్యార్థులను అనుమతించని పోలీసులు, 2000 దాకా నిలిచిన వాహనాలు, 8 గంటల పాటు నిరీక్షణ, ఎక్కడి వారక్కడే ఇరువురు సీఎంల నిర్ణయం అంటూ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో జరిగినటువంటి గందరగోళం. ఇక ఈ హాస్టల్ మూసివేయొద్దన్న వార్తను కూడా ఏపీ ఆంధ్రజ్యోతి కవర్ చేసింది. పండుటాకుల్ని కాపాడుకుందాం, కరోనాతో వృద్ధులకే ఎక్కువ ప్రమాదం, ఆందోళన కలిగిస్తున్న వృద్ధాశ్రమాల పరిస్థితి, చాలా ఆశ్రమాలు దాతలపై ఆధారపడ్డవే, నిండుకున్న నిత్యావసరాలు, లాక్డౌన్తో ముందుకు రాని దాతలు, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, ఏం చేయాలో పాల్పోని నిర్వాహకులు, ప్రభుత్వ సహాయానికై ఎదురుచూపులంటూ వృద్ధాశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి ఈ సందర్భంగా చెప్పి ఆంధ్రజ్యోతి కవర్ చేసింది. ప్రిన్స్ చార్లెస్కు కరోనా, ప్రస్తుతం స్వీయ ఐసోలేషన్లోనే. కరోనాపై దేశాధ్యక్షుల బాధ్యతారహిత్యం, మీడియా హడావిడితో ప్రజల్లో భయం, లాక్డౌన్లు ఎత్తివేయాలి బ్రెజిల్ అధ్యక్షుడు, ప్రజలు పనిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. మాంద్యం ఈయనకి తెలుస్తుంది, బ్రెజిల్లోనికి ఈయనకి పోతే తెలుస్తుంది, మాంద్యంలోకి నెట్టేస్తే ఆత్మహత్యలు, ట్రంప్ది బాధ్యతారహిత్యం బిల్గేట్స్, ప్రపంచవ్యాప్తంగా మృతులు 19,246, 4.27 లక్షల మందికి కోవిడ్ 19 వచ్చిందంటూ ఒక వార్తనేసింది. ఇది ట్రంప్ కూడా ఏం చెప్తా ఉన్నాడు, మాంద్యంలోకి నెట్టేస్తే ఆత్మహత్యలు జరుగుతాయని చెప్పి అని అంటున్నాడు. ట్రంప్ది బాధ్యతారాహిత్యం అని చెప్పి బిల్గేట్స్ అంటున్నాడు. సో బ్రెజిల్ అధ్యక్షుడేమో ఈ లాక్డౌన్లు ఎత్తేయాలంటాడు. వాని ఊళ్ళోకి తోలితే తెలుస్తుంది వానికి కరోనా బాధితులకు సంబంధించి. ఇక ఇదే కిందికి వస్తే ఇక ఆంధ్రజ్యోతిలో ప్రైవేటు ల్యాబుల్లోనూ కరోనా పరీక్షలు, 3 అనుమతి, అపోలో, విజయ, వింతా ల్యాబ్స్లో టెస్టులు అంటూ ఒక వార్తనేసారు. అయ్యో యశోద లేదా, ఓకే. మరో 2 కరోనా కేసులు, హైదరాబాద్లో 3 బాలుడికి, లండన్ వెళ్ళి వచ్చిన భర్త ద్వారా భార్యకు, రాష్ట్రంలో 41 చేరిన పాజిటివ్ కేసులు, దేశంలో మృతులు 10, కేసులు 606, ఒకరోజులో 87 మందికి పాజిటివ్, గడప దాటని భారత్, 90% ఇంట్లోనే, హైవేలో 14 దాకా టోల్ బంద్, ఏపీలో మరో 2 కరోనా అంటూ కరోనా వార్తను కూడా వేశారు. మొత్తం పరిస్థితి ఎట్లా ఉందని. లాఠీకి ఏది క్లారిటీ, ఎవరిని అనుమతించాలి, ఎవరిని వద్దు, అత్యవసర సేవల సిబ్బందిని గుర్తించేలా సరైన స్పష్టత లేకపోవడంపై అందరిపైన లాఠీలు జులిపిస్తున్న ప్రత్యేక స్థాయి పోలీసులు, పాత్రికేయులు, విద్యుత్, ఆసుపత్రి సిబ్బందిపై, షాపుల్లో పనిచేసే చిరుద్యోగులపై కఠిన వైఖరి, లాక్డౌన్ అమల్లో ప్రశంసనీయమైన పాత్ర, అదే సమయంలో అత్యవసర సిబ్బందిపై జులుం, వారికి అవగాహన కల్పించాలంటున్న ప్రజలు, అత్యవసర సేవలకు పాసులు అంటూ అంజన్ కుమార్ కమిషనర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఎవరిని అనుమతించాలి, ఎవరిని అనుమతించొద్దని క్లారిటీ పోలీసు వాళ్ళకి లేదనేది ఈ వార్త సారాంశం. సో మొత్తానికి ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇవి. ఇక ఒక్కసారి నమస్తే తెలంగాణ చూసుకుంటే టిష్యూ
కల్లోల జగత్తు ఒక్కరోజే ఇటలీలో 683 మంది చచ్చిపోయారు ఒకటే రోజులో, స్పెయిన్లో 443, ఫ్రాన్స్లో 231 మంది చనిపోయారు, ఇరాన్లో 143 మంది చచ్చిపోయారు, నెదర్లాండ్స్లో 80 మంది, అమెరికాలో 79 మంది చనిపోయారని చెప్పి వార్తనేసిరు. ఇతర పేపర్లలోనేమో అమెరికాలో 145 మంది చచ్చిపోయారు అనేసిరు, నమస్తే తెలంగాణలోనేమో 79 మంది. వీళ్ళకు క్లారిటీ లేనట్టు, నమస్తే తెలంగాణలో అన్ని తప్పులేమున్నట్టున్నాయి, పెద్ద ఏం లేవు, మరి అలా తప్ప ఇలా తప్ప తెలియదు. పెద్ద పెద్ద మనసు కొన్ని రోజులుగా పేపర్లో కరోనా వైరస్ గురించి తెలుసుకుంటున్నా, ఇక మళ్ళీ ఇది దంద పకడ్బందీగా లాక్డౌన్, సామాజిక దూరం తప్పనిసరి, రాత్రి కర్ఫ్యూ విజయవంతం, మరింత అప్రమత్తంగా ఉండాలి. లాక్డౌన్ పై సమీక్షలో సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి సిరీన్లా, సీఎం కేసీఆర్ పైన కేటీఆర్ ఇద్దరు కవర్ అయిన ఫోటోలు, ఇంతకంటే ఎక్కువే ఉంటాయి. టీఆర్ఎస్ చట్టసభల సభ్యుల భారీ విరాళం, కరోనాపై పోరుకు సీఎంఆర్ఎఫ్కు 500 కోట్లు, ముఖ్యమంత్రి సహాయనిధికి వెళ్ళు అంటే వాళ్ళు ఇస్తున్నది వాళ్ళ సొంత ఆస్తి కాసుమా, పొరపాటు పడేరు, వాళ్ళకు వచ్చినటువంటి నిధులలోంచి ఇస్తున్నారు. వైద్యుడా వందనం, కరోనాపై పోరులో అహరహం శ్రమిస్తున్న డాక్టర్లు ప్రాణాలు పరంగా పెట్టి పని. నిజంగా డాక్టర్లు ఎంత శ్రమిస్తున్నారంటే వాళ్ళకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళు నాకు కళ్ళముగడ కనిపిస్తున్న దేవుళ్ళు. వాళ్ళు నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ రద్దీగా ఉండకుండా టోకెన్లు జారీ, పౌర సరఫరాల శాఖ కమిషన్ అంటూ. ఇక్కడనేమో ఇగో ఈటల రాజేంద్ర గారి ఫోటో చూడరు, నమస్తే తెలంగాణలో. ఈయన చెప్పింది కరెక్ట్గా 6 పదాలతోటి ఆయన ఫస్ట్ పేజీకి వచ్చిండు. ఇగో కేటీ రామారావు బొమ్మ ఎంత ఉందో చూడరు, ఇడ చూడరు ఇట్లుంటుంది వివక్ష. ఈయన మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్మెంట్ ఏమో లోపలి పేజీలా, ట్విట్టర్లో పోస్టులు పెట్టిట ఆయన పోర్ట్ఫోలియో మొదటి పేజీలా. ఇగో ఇట్లుంటుంది ఈ పేపర్ల కథ. కథలొద్దు, వైరస్ వాహనాలకు వాహకులు కావద్దు, ఎక్కడి వారు అక్కడే లాక్డౌన్ కావడమే ఉత్తమం అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట. జనగణన ఎన్పిఆర్ వాయిదా వాయిదా వేయవలసిందే. అప్రమత్తతే మనకు రక్ష, సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే రాష్ట్రంలో కరోనా నియంత్రణ జరిగింది. స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విశ్రాంత ఇంజనీర్ వేణుగోపాల్ రావు, రావు గారు చెప్తా ఉన్నాడు అన్నట్టు. కేసీఆర్ అప్రమత్తతోటే ఇదంతా జరుగుతూ ఉంది. ఏం అప్రమత్త సార్, ముందుగానే మమ్మల్ని పారాసిటమాల్ వేసుకోమనే, ఆ తర్వాత ఏమనుకాను వచ్చినాదనే ఇన్ని ముచ్చట్లు చెప్పే, ఏం అప్రమత్తతో ఉంది సార్, ఏం అప్రమత్తం ఏం లేదు అంత ఉంటుంది కానీ. సరే, ఇక మొత్తానికి వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే గివి. ఇందులో మనకి ఇవాళ వెలుగు పేపర్ రాలేదు, మళ్ళీ వెలుగు పేపర్ రేపటి నుంచి వస్తుంది. ఆ తర్వాత ఇంకొక పేపర్ ఏది మిస్ అయింది మనది, రెగ్యులర్ పేపరు వెలుగు ఒకటి, ఇంకో పేపర్ వేసు దాకా నవతెలంగాణ కదా, నవతెలంగాణ కూడా రాలేదు, ఈ 2 పేపర్లు రాలేదు. ఇక అవి మళ్ళీ రేపటి నుంచి మ్యాక్సిమం తెచ్చే ప్రయత్నం చేస్తాం, దొరకకపోయినా కూడా ఈ పేపర్ అన్న ఆఖరికి మీకు చదివినిపిస్తా. సరే చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, నేను మీ తీన్ మార్మల్ అన్నా.